భూపాలపల్లి జిల్లా కుందనపల్లి వద్ద చలివాగులో చిక్కుకున్న 12 మంది రైతులను సురక్షితంగా కాపాడారు. 2 హెలికాప్టర్ల సహాయంతో రైతులను రెస్క్యూ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 3 రోజులుగా భూపాలపల్లి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉదయం టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలివాగులో 12 మంది రైతులు చిక్కుకున్నారు. వీళ్లంతా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లారు. ఆ సమయంలోనే వరద ఒక్కసారిగా పెరిగిపోవటంతో అందరూ చిక్కుకుపోయారు. రైతుల్ని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ టీం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో హైదరాబాద్ నుంచి 2 హెలికాప్టర్లను ఘటనా స్థలానికి పంపారు. చలివాగు వద్ద పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం ఆదేశాలతో వెంటనే హుటాహుటిన 2 హెలికాప్టర్లు ఘటనా స్థలానికి పంపారు అధికారులు. చివరకు అతి కష్టం మీద 12 మంది రైతులను సురక్షితంగా కాపాడారు రెస్క్యూ టీమ్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, ఇప్పటి వరకు ఎంతమంది రైతుల్ని కాపాడారు? రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? మాధవి, మొత్తంగా 10 మంది అక్కడ దాంట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఏదైతే వ్యవసాయ మోటార్లు చలివాగులో పెట్టి ఆ వ్యవసాయ మోటార్ల ద్వారా నీటిని తోడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ చలివాగులో. సో ఈ రోజు నిన్న కురిసిన వర్షానికి ఇంకా బాగా వర్షం కురిస్తే మోటార్లు కొట్టుకుపోయే ఉద్దేశంతో రైతులంతా 10 మంది రైతులు మొత్తం దిగారు. వారిని చిక్కుకున్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా మంత్రి ఎర్రబెల్లి ఇద్దరి చొరవతో మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేయగా అతను 2 రెస్క్యూ హెలికాప్టర్లు పంపిన వెంటనే 10 మంది రైతులను, ఉన్న చిక్కుకున్నటువంటి 10 మంది రైతులను కూడా 2 హెలికాప్టర్ల ద్వారా మొత్తం అందరినీ రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు. మనం చూస్తున్నాం రైతులతో జిల్లా కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి ఉన్నటువంటి ఫోటోను కూడా, చిత్రాన్ని కూడా మనం చూస్తున్నాం. హెలికాప్టర్ లో రైతులను ముగ్గురిని ఒక్కొక్క 2 హెలికాప్టర్ మొత్తం ముగ్గురు మొత్తం 10 మందిని కూడా తీసుకొచ్చినటువంటి వారిని చూస్తున్నాం. మొత్తంగా కూడా చలివాగు నుంచి సురక్షితంగా రైతులంతా కూడా బయటపడ్డారు. స్థానికుల్లో కూడా ఆనందం ఉన్నటువంటి పరిస్థితి. అది రైట్ లెనిన్. ముగ్గురు వచ్చారు.